తాగునీటి కోసం తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మహిళలు బుధవారం భారీ ఎత్తున ఉద్యమించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మరియు మహిళా సంఘం ఆధ్వర్యంలో తాళ్లరేవు మండలం సీతారాంపురం గ్రామ సచివాలయం వద్ద మంచినీటి కోసం మహిళలు ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యకుడు టేకుమూడి ఈశ్వరరావు, ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సిహెచ్ రమణి మాట్లాడుతూ, సీతారాంపురం గ్రామంలో గత 2 సంవత్సరాలుగా కాళీమాత గుడి, కొత్త కాలనీ, గెద్దాడవారిపేట, నరాలవారిపేట ఏరియాలో ప్రజలు మంచినీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఆయా ప్రాంతాలకు మంచినీటి కుళాయిల ద్వారా నీరు సక్రమంగా అందడం లేదని, ఈ విషయంపై సంబంధిత అధికారులకు అనేక మార్లు వినతిపత్రం అందించామని, మరి సంబంధిత అధికారులు ఏ విధమైన చర్యలు చేపట్టలేదని వాపోయారు. 4 రోజుల్లో సంబంధిత అధికారులు సమస్యను పరిష్కారం చేయకపోతే సీతారాంపురం ప్రాంతంలో R&B రోడ్డు స్తంభింప చేస్తామని, సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, విశ్రాంత ఉద్యోగులు, సంఘం నాయకులు పాల్గొన్నారు.